సంబంధించిన జస్టిస్ బిఆర్ గవై, అలాగే కేవీ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం, వారిద్దరు కూడా జడ్జెస్ కూడా మధ్యలో జోక్యం చేసుకుని ఈ పారదర్శకంగా జరగాలి విచారణ అనేది, పారదర్శకంగా జరగకుండా వారు స్వార్థంగా ఈ విచారణ జరపకూడదు అనేది ప్రధానంగా ఇటు ఇద్దరు కూడా ఇటు జస్టిస్ బిఆర్ గవై అలాగే కె విశ్వనాథులు ఇద్దరు కూడా ఒకంత దర్యాప్తు పట్ల అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా అంటే కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరు చేస్తామంటూ ముందుగానే విచారణ సందర్భంగా తెలిపారు. కానీ ఇటు మొత్తం ఇంకా మరికొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ కూడా చూడండి, చూసిన తర్వాత మీరు జడ్జిమెంట్ ఇవ్వండి అంటూ కూడా ఎస్వి రాజు దర్యాప్తు సంస్థల తరఫున ఎస్వి రాజు వాదన వినిపించారు. కానీ ఫైనల్గా కవితకు కండిషన్స్తో కూడిన ఒక బెయిల్ అయితే మంజూరు చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే సుదీర్ఘకాలం అంటే దాదాపు 5 నెలల తర్వాత 15 మార్చిన కవితను హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అదే రోజు రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. 16వ తేదీన రౌజేని కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత మొత్తం 10 రోజులు కవితకు ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈడీ కస్టడీలో ఉండగానే అంటే 15 మార్చిన ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైల్లో ఉండగానే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే 5వ తేదీన కవితను విచారిస్తామంటూ కూడా రౌజేని కోర్టు దగ్గర సిబిఐ పర్మిషన్ తీసుకుని 6వ తేదీన విచారించింది. 6వ తేదీన విచారించిన తర్వాత కవితను 11వ తేదీన అంటే రంజాన్ పండుగ రోజు కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11 రంజాన్ పండుగ రోజు కవితను అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజు కోర్టు సెలవు కావడంతో 12వ తేదీన కవితను రౌజేని కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత 3 రోజుల పాటు కవితకు సిబిఐ కస్టడీ ఇచ్చారు. ఆ 3 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత ఇటు ఈడీ సిబిఐ రెండు కేసుల్లో కూడా కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ వచ్చారు. తర్వాత ఈడీ కస్టడీలో ఉండగానే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు బెయిల్ మంజూరు చేయాలి, మధ్యంతర బెయిల్ అని కోరిన నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్ను 8వ తేదీనే బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగించాల్సిన కోరిన నేపథ్యంలో 16వ తేదీన ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరపాల్సి ఉంది. కానీ అప్పటికే సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో రెండు కేసులు కలిపి బెయిల్ పిటిషన్ విచారించాలని కోరిన నేపథ్యంలో 22వ తేదీన ఏప్రిల్ 22న కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిపారు. 23వ కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు రౌజేని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ తీర్పును వెలువరించారు. ఇక ట్రయల్ కోర్టు తీర్పును బెయిల్ను తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ కేసులో రెండు కేసుల్లో కూడా కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత మళ్ళా కవిత బెయిల్ పిటిషన్ కూడా అక్కడ కూడా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. అక్కడ ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన తర్వాత 4 రోజుల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెలలో 7వ తేదీన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 12వ తేదీన కవిత బెయిల్ పిటిషన్ను పై విచారణకు స్వీకరించారు. విచారణకు స్వీకరించిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు కూడా ద్విసభ్య ధర్మాసనం, గతంలో ఏదైతే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేశారు ద్విసభ్య ధర్మాసనం, జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ కేవీ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం కవిత కూడా బెయిల్ మంజూరు చేస్తుందని కూడా వీరందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు బెయిల్ మంజూరైంది. అయితే 12వ తేదీన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత ఇద్దరికి సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కానీ వారు ఒకరు సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది, కానీ ఈడీ సమయం కోరిన నేపథ్యంలో మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ మీరు పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేకపోయారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమయం ఇచ్చింది. 22వ తేదీన కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. 22వ తేదీన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక రీజాయిండర్ కూడా శుక్రవారం కవిత తరపు న్యాయవాదులు రీజాయిండర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరు కూడా ఇటు కౌంటర్ పిటిషన్ మరియు రీజాయిండర్ పిటిషన్ రెండు దాఖలు చేశారు. ఈ రెండు దాఖలు చేసిన తర్వాత ఈరోజు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ చేశారు. మొదట ముకుల్ రోహత్ కవిత తరపు న్యాయవాది వాదన వినిపించారు. తర్వాత ఎస్వి రాజు ఈడీ అలాగే సిబిఐ దర్యాప్తు సంస్థల తరఫున వాదనలు వినిపించారు. ఇరువురు వాదనలు విన్న తర్వాత అంటే ఎవరికి వారు గతంలో ఏవైతే వాదనలు వినిపించారో అవే వాదనలు మళ్ళా ట్రయల్ కోర్టులో అవే వాదనలు, ఢిల్లీ హైకోర్టులో అవే వాదనలు, ఇప్పుడు కూడా అవే వాదనలు వినిపించిన నేపథ్యంలో. కానీ ఇక్కడ మెరిట్స్ ఆధారంగా ఇక్కడ బెయిల్ మంజూరు చేసినట్టు ప్రధానం మనకు తెలుస్తుంది. అంటే విచారణ అనేది పారదర్శకంగా జరగడం లేదు, పారదర్శకంగా వ్యవహరించాలి దర్యాప్తు సంస్థలు అనేది సుప్రీం ధర్మాసనం కూడా తెలియజేసింది. ఫైనల్గా అంటే మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఏ విధంగా మంజూరు చేస్తారనేది ఈడీ తరఫున న్యాయవాది ఎస్వి రాజు వాదనలు వినిపించారు. అంటే మహిళ అలాగే ఉత్తీర్ణ విద్యార్హత సమాజంలో పలుకుబడిని బట్టి ఇక్కడ బెయిల్ ఇవ్వడం కుదరదు, అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక అభియోగాలు ఉన్నాయి కవితకు వ్యతిరేకంగా, మా దగ్గర అనేక సాక్ష్యాలు ఉన్నాయి, కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేస్తారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అనేది ప్రధానంగా ఈడీ తరఫున అలాగే సిబిఐ తరఫున న్యాయవాది సీనియర్ న్యాయవాది ఎస్వి రాజు ఈ వాదనలు వినిపించారు. తర్వాత
కవిత తరపున కూడా కవితకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు, అనేక మందిని ప్రభావితం చేశారు, 100 కోట్లు చేతులు మారాయన్నారు కానీ 1 రూపాయి కూడా రికవరీ చేయలేకపోయారు, కానీ కంప్లీట్గా కవితకు సంబంధించి ఎటువంటి ఆధారాలు అనేవి వారి దగ్గర లేవు, కేవలం ఆరోపణల నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేశారనేది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు కవిత తరపున. మొత్తంగా చూసుకుంటే ముకుల్ రోహత్గి వాదనలు ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం కవితకు బెయిలు మంజూరు చేసింది. ఇక మరి కాసేపట్లో దీనికి సంబంధించిన కండిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే ప్రతిదానిలో కూడా ఇప్పటివరకు వచ్చిన